అబ్జర్వ్ ద క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈక్వల్ టు 4:7:9, బి ఈజ్ టు సి ఈజ్ టు డి ఈజ్ ఈక్వల్ టు 28:36:21, అయితే ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి అంత అని అడిగిండు. ఇచ్చినటువంటిది ఏ కమా బి కమా సిల యొక్క నిష్పత్తి ఇచ్చిండు, బి కమా సి కమా డిల యొక్క నిష్పత్తి ఇచ్చిండు, అడిగిందేమో ఏ బిసిడి నాలుగిటి యొక్క నిష్పత్తి అడిగిండు. అయితే ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బి యొక్క పదం ఎంత ఉందో చూడాలి. 28 ఉంది, మరి మొదటి దానిలో బి యొక్క పదం ఎంత ఉంది? 7 ఉంది. సో 7ని ఏ సంఖ్యతో గుణిస్తే 28 వస్తుంది? 4. సో అన్ని పదాలను కూడా 4తో గుణించాలి. అన్ని పదాలను 4తో గుణిస్తే 16:28:36 వస్తుంది. ఇక్కడ కూడా 9:4:36 వచ్చింది. సో దేర్ ఫోర్ ఏ అంటే 16:2, బి అంటే 28, సి అంటే 36, డి అంటే 21. సో ఆప్షన్ బి 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2.